ఈ పొడియం హరి హరీష్ ఓకే పొడియం హరీష్ అని ఉన్నాడు. ఈయన హైట్ వచ్చేసి 5.7 ఉంటాడు. ఈయన వెయిట్ వచ్చేసి 95 కేజీలు. ఈయన వయసు వచ్చేసి 35 సంవత్సరాలు. కరెక్టేనా? నేను ఎలా చెప్పా ఇప్పుడు చెప్పు. ఎవరికన్నా వచ్చింది ఐడియా? నేనేమన్నా అడిగానా? అడగలేదు కదా. నేను నా అందాజగా చెప్పా. ఇప్పుడు ఇతను నాలాగా తయారవడానికి ఎటువంటి మందులు లేకుండగా ఈయనకు ఒక చిట్కా చెప్తా. ఇదంతా మీరు నేర్చుకోండి. ఎవరు అంటే ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చేసి 65 కేజీలు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇతను ఎంత ఉన్నాడు? 30 కేజీలు ఎక్కువ ఉన్నాడు. బహుశా ఈయనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది స్కానింగ్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ అబ్బాయి 65 కేజీలు రావాలంటే మీరందరూ ఇతని నెంబర్ తీసుకోండి. నేను ఒకటి చెప్తాను, నువ్వు చేస్తావా? తగ్గిపోతావు బరువు. అసలు హాస్పిటల్ వద్దు. నీకు రూపాయి ఖర్చు లేకుండా ఫస్ట్ నెల, ఇవాళ తారీఖు ఎంత? రేపు 1వ తారీఖు నుంచి మళ్ళీ 1వ తారీఖు వచ్చేటప్పటికల్లా ఈయన 10 కేజీలు తగ్గుతాడు. మళ్ళీ 2 నెలల్లో ఇంకొక 10 కేజీలు తగ్గుతాడు. అప్పటికి ఎన్ని కేజీలు? ఒక 20 కేజీలు తగ్గాడు. అంటే అంత వెయిట్కి ఒక 20 కేజీలు తగ్గాడు అనుకో, బాగా నార్మల్ అయిపోతాడు. సింపుల్గా ఏం లేదు చేయాల్సింది. బాగా వినండి, ఏ జబ్బు ఉన్నా సరే, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, ఫ్యాటీ లివర్ ఉన్నా, నీకు తెలియకుండా ఏ జబ్బు ఉన్నా, మీకు ఏ జబ్బు ఉన్నా సరే, నేను ఒక ప్లాన్ చేశాను. అదే దాన్ని డైట్ అంటారు. దాని పేరు ఏం పెట్టానంటే డిహెచ్ డైట్ అని పెట్టాను. డిహెచ్ అంటే ఏం లేదు, డాక్టర్ అనిఫ్ నా పేరే నేను పెట్టుకున్నా. ఓకే, డిహెచ్ డైట్ అని ఒక ప్లాన్ చేశాను. నువ్వు ఇది చేసావనుకో, నువ్వు మొత్తం వీళ్ళకి ఆదర్శంగా నిలబడతావు. ఇప్పుడు వాళ్ళందరూ నీ నెంబర్ తీసుకుంటారు. ఈయన తగ్గాడా లేదా అనేది ఖచ్చితంగా తగ్గుతాడు. ఇప్పుడు నేను ఎలా చెప్పా చూడకుండా, ఆయన అలా చూసి అందాదే చెప్పా. వయసు చెప్పాను, బరువు చెప్పాను అని చెప్పేశాను కదా, చెప్పానా లేదా? సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒక నెల రోజులు చేయాలి. ఆ నెల రోజులు ఏంటంటే ఫస్ట్ పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఏం పని చేస్తాం? పొద్దున్న లేవగానే పాస్కి వెళ్తాం. పాస్కి వెళ్ళేటప్పుడు నిలబడి వెళ్ళకూడదు, పాసు కూర్చొని పోయాలి. రెండు కాళ్ళ మీద కింద కూర్చొని పోస్తే ఇక్కడ మన యూరిన్ బ్లాడర్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. లేకపోతే కొంచెం ఉంటుంది, అది కొంచెం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ రావటం వలన మనకు బాడీలో చాలా రకరకాల బ్యాక్టీరియాలు అవి పెరిగి మన ఆరోగ్యం అనేది పాడవుతుంటుంది. ఫస్ట్ యూరిన్ కూర్చొని పోయాలి. అయిపోయిందా? రాత్రి మళ్ళీ పడుకునే ముందు, మళ్ళీ ఇక పడుకుంటాను అనుకునే ముందు మళ్ళీ కింద కూర్చొని యూరిన్ పోయాలి. రెండే నువ్వు చేయాల్సింది. అయిపోయిందా? ఓకే. మధ్యలో ఇక ఎడబడితోటి నిలబడి పోసినా ఏం కాదు. ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు రెండుసార్లు అయిపోయింది. లేచిన తర్వాత ఇక ఒక 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగాలి. కానీ నిలబడి తాగకూడదు, కింద కూర్చోవాలి, బాసపట్లు వేసుకొని కూర్చోవాలి. 2 గ్లాసుల నీళ్లు ఎలా తాగాలి? నీళ్లు అన్నం ఎలా తింటాం మనం? నవ్వులుకుంటూ తింటామా? అలాగే ఇప్పుడు నీళ్లు కూడా కొంచెం నవలాలి, పుక్కిలించాలి, అలా మింగాలి. అట్లా మన కడుపులోకి నీళ్ళు వెళ్ళిపోవాలి. 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు వెళ్ళిపోయినాయి. తర్వాత ఉదయం 8 గంటల కాడ నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 12 దాకా నువ్వు ఏమి తినకూడదు. ఏం తినాలి? పండ్లు మాత్రమే తినాలి. ఏం పండ్లు తినాలి? మన ఊరిలో ఏం పండ్లు దొరుకుతాయి? సీతాఫలం దొరుకుతుంది, బొప్పాయి దొరికిద్ది, దానిమ్మ దొరికిద్ది, ఇక ఏయో జామకాయలని ఇవన్నీ దొరుకుతాయి. అవి ఎంత తినాలంటే, ఇప్పుడు ఈయన 95 కేజీలు అని చెప్పాం కదా బరువు, 950 గ్రాముల పండ్లు అంటే 1 కేజీ పండ్లు, 1-2 జామకాయలు, 2 యాపిళ్ళు, 2 దానిమ్మకాయలు అట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని ఉదయం 8 గంటల కాడ నుంచి మధ్యాహ్నం 12 దాకా పండ్లు తినాలి. పండ్లు తిన్న తర్వాత 1 గంటకి భోజనం చేయాలి. 1 గంటకి భోజనం చేసేటప్పుడు ఈయన బరువు 95 కేజీలు అనుకున్నాం, 1 కేజీకి 5 గ్రాములు చొప్పున సలాడ్ తినాలి. సలాడ్ అంటే ఏం లేదు. సలాడ్ అంటే ఏంటి? మన ఊర్లలో పండించే దోసకాయలు ఉంటాయి కదా, కీర దోసకాయలు, టమాటాలు, ఇవి ఏయైనా సరే. సలాడ్ అంటే పచ్చి, క్యారెట్ ఏదో ఒకటి పచ్చి తినాలి. ఎంత? 5 గ్రాములు, కేజీకి 5 గ్రాములు అంటే 90 కేజీలు ఉన్నామనుకో, 450 గ్రాములు సలాడ్ తినాలి ఫస్ట్ 1 గంటకి. తర్వాత సలాడ్ తిన్న 1-10 నిమిషాలకి అన్నం తినేయాలి. అన్నం తినేసావు, అయిపోయిందా? సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకి మళ్ళీ భోజనానికి వెళ్ళాలి. రాత్రికి తినొద్దు భోజనం, 6 గంటలకు తినాలి. 6 గంటలకు తినేటప్పుడు మరలా ఏం చేయాలంటే
నీ బరువు తగ్గట్టు సలాడ్ తీసుకోవాలి. సలాడ్ అంటే ఏం లేదు, కీరదోస, క్యారెట్, టమాటాలు ఏవి దొరుకుతాయి, ముల్లంగి గిల్లంగి ఏం దొరికితే మనకు పచ్చి ఏం దొరికితే అవి కోసుకోవాలి. నీ బరువు తగ్గట్టు ఒక 90 కేజీలు ఉన్నావు కాబట్టి ఒక 450 గ్రాములు అది తిన్న తర్వాత మళ్ళీ అన్నం తినేయాలి. ఇట్లా నువ్వు 4 రోజులు చేస్తే ఈయన అద్భుతంగా మొత్తం ఈ పొడియం అయినా ఈ పొడియం అయ్యేలాగా మారుతాడు సింపుల్గా. మన వాళ్ళ హ్యాబిట్ ఏంటంటే, మన ట్రైబల్ హ్యాబిట్ ఏంటంటే, ఎక్కువ ఎవరు కూడా పాలు తాగరు. అదొక గుడ్ న్యూసే, ఎందుకంటే పాలు వాస్తవంగా మనం తాగకూడదు, పిల్లలే తాగాలి. పాలు పిల్లలు తాగాల, మనోళ్ళు తాగరు. సో మిల్క్ ప్రొడక్ట్ అనేది మజ్జిగ కానీ పెరుగు కానీ టీ కానీ కాఫీ కానీ తాగకూడదు, ఇవి అవాయిడ్ చేయాలి. నేను చెప్పినవి చేసావనుకో, నువ్వు ఎక్సలెంట్గా నీ హెల్త్ రికవర్ అయిపోతుంది. తీసుకోండి.